దేవిపట్నం మండలం తాళ్ళూరు తేలిపేరు గ్రామంలో ఆదివో సేన నాయక్ గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం రాబోతున్న వరద ప్రభావం గురించి పోలవరం నిర్వాహితులు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీల నిమిత్తం గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రాబోతున్న వరదలపై పూర్తి అవగాహన కల్పించి వరదలు వచ్చే సమయానికి గ్రామాలను ఖాళీ చేసి పునరావాస కాలనీలకు తరలించే ప్రయత్నం చేస్తామని గ్రామ సభలు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవిపట్నం మండలం ఎంఆర్ఓ వీరాజు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరస్ దిగిపోయినాక నీళ్ళన్నీ పోయినాక వచ్చారు. ఈసారి ఆ పరిస్థితి ఉండదు. మోరవర్ ఏంటంటే ఈసారి ఓన్లీ స్పిల్వే ద్వారా ఇప్పుడు ప్రస్తుతానికి పోతుంది, కానీ మొత్తం 48 గేట్లు కూడా బిగించేశారు. మనకి ఈ ఫ్లడ్లో వచ్చే వాటరే మనం ఆపుకోవాలి. ఏదన్నా ఇంకా ఎక్కువ అయితే అప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే గేట్లు ఓపెన్ చేసేస్తారు. బట్ ఈసారి ఫ్లడ్లో మాత్రము అన్ని రకాలుగా మనకు స్పిల్వే టోటల్ క్లోజ్ అయిపోయింది. చుట్టుపక్కల కాపర్ డ్యాములు కూడా క్లోజ్ అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మనకి ఈసారి ప్రభుత్వం వారు ఏదైతే అనుకున్నారో దాని ప్రకారంగా అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అనేది ఉంచడానికి ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేస్తారు. సో మీరు గతంలో లాగా అని అనుకోవద్దు. గతంలో లాగానే ఏముందిలే, పైకి వెళ్ళి ఒక 15 రోజులు 20 రోజులు అటు ఉండొచ్చు, మళ్ళీ వచ్చేయచ్చు. అంటే అది పొరపాటు పడినట్టే అనేది నేను మీకు ముందే హెచ్చరిస్తున్నా. ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ 2 నెలల పాటు రెడీగా ఉంది మొత్తం నీట్గా. మీరు ఒక 1 ఇయర్ బ్యాక్ చూసిన కాలనీ వేరు, ఇప్పుడు పోయి చూస్తే ఎలా ఉంది కాలనీ చూడండి. సో మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. మీరు ముఖ్యంగా బుక్ బాబు గారు అందరివి అకౌంట్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకున్నావా? బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు, మళ్ళీ ఎంత కథ కార్ఖానం ఉంటుంది, మనం మళ్ళీ వాళ్ళని మ్యాచ్ చేయాలి, సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ చేయాలి, వాళ్ళ అకౌంట్కి లింక్ అయిందా లేదో చూసుకోవాలి. నేరుగా మధ్యవర్తి ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలి. ఇక్కడ ఏమైనా స్టార్ట్ అయిందా? ఇక్కడ పదివింపిల్లలు ఒకవేళ మనం కోర్టుకు కానీ వేరే వేరియస్ ఫోరంకు అప్రోచ్ అయినా కానీ ఆల్రెడీ అక్కడ స్ట్రక్చరు పిల్లర్ అన్నీ అయిపోయినా ఇంక మళ్ళీ వేరే దగ్గర అంటే కుదరదు. అది మనకే నష్టం. మీ గ్రామంలో ఒక సభ్యునిగా చెప్తున్నా నేను, మనకే నష్టం. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడికి అయిపోయింది. ఒకే చేసుకులేస్తారు ఆ స్థలం. మాకు తెలియకుంటే ఆల్రెడీ ఇల్లు కట్టేశారు. ఇలాగే ఆర్డీఓ గారు అక్కడికి వచ్చి మీటింగ్ కేకేశారండి. మేము కేకేతండి, మేము అప్పుడు ఏమని చెప్పామండి, మాకు ఈ స్థలం వద్దు, ఈ నాలుగు మా గ్రామం పరిచయం కాగా విడిగా కట్టండి. ఇప్పుడు మీ గ్రామం విడిగానే ఉంది, సపరేట్గానే ఉంది. ఇప్పుడు 5 గ్రామాలు గోడలు అవి అవి ఒకటే ఉన్నాయి, మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయి. అయిపోయింది. మనము ఒకసారి టెండర్స్ కాల్పాలు చేసి గవర్నమెంట్ లెవెల్లో బడ్జెట్ శాంక్షన్ చేసి ఒక కాంట్రాక్ట్కి అలాట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని అవాయిడ్ చేయలేము. దాదాపు కొన్ని లక్షల కోట్లలో ఇన్వెస్ట్మెంట్ జరిగిపోయింది. ఇప్పుడు ఇలాగే అగ్రహారం వాళ్ళు కానీ మంటూరు వాళ్ళు కానీ అలాగే అన్నారు. బట్ పక్కన ఆల్రెడీ ఏనుగులగూడెం వాళ్ళు సిద్దుకూరు వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. ఇందుకూరు 2 కాలనీ ఒక్కసారి వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది, ఇంకా మేము వచ్చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మీరు కూడా అంటే వాళ్ళంతా రెడీ అయినాక చూద్దాంలే అనుకుంటే రెడీ కాదు, అది ఇలాగే ఉంటుంది. మీరు ఇప్పుడు ఈరోజు చూసినా ఎలా ఉందో ఇంకొక 2 నెలల తర్వాత కూడా అలాగే ఉంటుంది. అదే మనం వెళ్ళామనుకోండి, క్వాలిటీ కానీ అక్కడ ఉండే జరుగుతుండే పనుల పర్యవేక్షణ కానీ మీది, మీ మీ కాలనీ, అది మీ కళ్ళ ముందు జరుగుతుంది. అది మీరు కొద్దిగా పాజిటివ్గా ఆలోచిస్తే మంచిది. ఇంకా మీరు అవాయిడ్ చేయలేదు. ఇంకా రావిలంక దగ్గర మళ్ళీ సైట్ చూడడము, దానికి అగైన్ మళ్ళీ డిఎండిడి అవార్డు పాస్ చేయడము, ఇవన్నీ కూడా మేబీ మీరు లీగల్గా